హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి, సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి లేడీస్ ఫేవరెట్ వీడియో అనమాట, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. సో 2022లో నేను తీసుకున్న గోల్డ్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ యాంటిక్ మోడల్లో, సో కొంచెం యునిక్గా తీసుకున్నాను. సో ఎక్కడ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అని ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. సో ఇంకెందుకు ఆలస్యం, మరి చూసేద్దామా. సో ఫస్ట్ నేను 2000 నాకు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయిందనమాట. 2 ఇయర్స్లో నేను ఫస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు. అండ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను నేను గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడం. ఆ 1 ఇయర్లో, మ్యారేజ్ అయిన 1 ఇయర్లో నేను ప్రతి షాప్కి, అంటే నాకు తెలిసిన, అంటే మా ఏరియాలో ఉన్న ప్రతి గోల్డ్ షాప్కి తిరిగాం అనమాట. సో ఊరికే, అప్పుడు మనీ లేవు నిజం చెప్పాలంటే, బట్ ఊరికే తిరిగాం. ఒక ఐడియా వచ్చింది గోల్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి అని. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను తీసుకోవడం. అంటే 2022లో నేను గోల్డ్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో 21 నుంచి 22కి గోల్డ్ పెరిగింది, బట్ 22 నుంచి అండ్ 23కి కూడా గోల్డ్ పెరిగింది. సో మన దగ్గర ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేసి గోల్డ్ తీసుకుంటే లాస్ అయ్యేది ఏం లేదు. అండ్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు లోన్ తీసుకోవచ్చు గోల్డ్ పెట్టుకొని. సో అదొక ఐడియాతో నేను గోల్డ్, అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మా హస్బెండ్కి చెప్పాను నాకు కంపల్సరీగా గోల్డ్ కావాల్సిందే. అంటే నాకు పెళ్ళికి ముందు అంత ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు. సో పెళ్ళి తర్వాతే నేను గోల్డ్, అది 1 ఇయర్ తర్వాత నేను గోల్డ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఫస్ట్ తీసుకున్న గోల్డ్ ఐటమ్ చూపిస్తాను. సో దానికి కూడా ఒక మెమరీ ఉందన్నమాట నా దగ్గర. సో ఇది నా ఫస్ట్ తీసుకున్న గోల్డ్ ఐటమ్. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది, అండ్ కింద గ్రీన్ బీడ్స్ అండ్ వైట్ ముత్యాలు వచ్చాయి. సో ఫస్ట్ యాక్చువల్గా నేను తీసుకుందాము అని వెళ్ళిన జ్యువెలరీ వేరు, బట్ లాస్ట్ అల్టిమేట్గా నేను తీసుకున్న జ్యువెలరీ వేరు. సో ఫస్ట్ నేను చౌకర్, నాకు చౌకర్ అంటే అంత ఇష్టం ఉండదు. ఏదో చిన్నపిల్లలు పెట్టుకుంటే బాగుంటుంది, పెద్దలు పెట్టుకుంటే ఏం బాగుంటుంది అని అనుకునేదాన్ని. బట్ ఏమో అల్టిమేట్గా ఇది తీసేసుకున్నాను ఫైనల్గా. సో ఇది ఎలా తీసుకున్నాను అని అంటే, ఇది అసలు అనుకోకుండా జరిగిపోయిందనమాట. ఫస్ట్ ఇది నేను తీసుకుంది ఫస్ట్ పిఎంజే ఒంగోల్లో తీసుకున్నానమాట. సో పిఎంజేలో ఒంగోల్లో అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా పెద్దగా షాప్స్, అంటే జ్యువెలరీ కూడా ఏం పెట్టలేదు వాళ్ళు. ఫస్ట్ మేము వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మాకు హైదరాబాద్లో ఫస్ట్ అలవాటు ఉండే పిఎంజేలో తీసుకోవడం. సో నేను అనుకున్నాను పిఎంజే ఇదేంటో బొటిక్లా ఉంది, పిఎంజే అక్కడ పెద్దది కదా, ఇది చిన్నగా ఉంది, ఇది గోల్డ్ షాప్ కాదేమో, క్లాత్ ఇదేమో అనుకున్నాను. బట్ తీరా చూస్తే అది గోల్డ్ షాప్. ఫస్ట్ వెళ్ళాము, ఫస్ట్ రోజు ఏం తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చాము. అండ్ నెక్స్ట్ వీక్ వెళ్ళాము. నెక్స్ట్ వీక్ వెళ్ళి వేరే తీసుకుందాం అనుకున్న హారం. సో హారం ప్లేస్లో మా హస్బెండ్కి ఇది బాగా నచ్చి ఇది తీసేసుకున్నాం వెంటనే. సో ఇది వచ్చేసి 60 గ్రామ్స్ పడిందనమాట. 60 గ్రామ్స్ అప్పుడున్న రేట్లో 3 లాక్స్ చేంజ్ పడిందనమాట. సో మంచిగా అనిపించింది, రీజనబుల్లే అనిపించింది. మేము అంటే ఇంతకు ముందున్న క్యాలిక్యులేషన్స్, అంటే గోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవి చూసుకొని 3 లాక్స్ అంటే 60 గ్రామ్స్కి అప్పుడున్న రేట్తో రీజనబుల్ అనిపించింది. సో తీసేసుకున్నాను. చాలా యూనిక్ పీస్ అండి, వేసుకున్నాకనే లుక్కే డిఫరెంట్ అనిపించింది. సో దీని వెనుక బ్యాక్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చారనమాట. సో ఎక్కడ బెండ్ అవ్వడం కానీ, నేను చాలాసార్లు వేసుకున్నాను ఇది, బట్ ఎక్కడ బెండ్ అవ్వడం కానీ ఎలాంటిది అనిపించలేదు. బట్ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఇది అనమాట ఇది. అండ్ ఇది కొన్న 2 మంత్స్కి నేను మళ్ళీ హారం తీసుకున్నాను అనమాట. హారం కూడా యాంటిక్లోనే తీసుకున్నాను. యాంటిక్ అంటే దీని కింద సెట్ లాగా తీసుకున్నాను. దీని తర్వాత నేను చాలా చూశాను కానీ రేట్ కుదరక అట్లా కొంచెం ఇదయ్యిందనమాట. సో సెకండ్ చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను. సో సెకండ్ హారం వచ్చి ఇది యూ షేప్ హారం. ఇది వచ్చి నేను సిఎంఆర్లో ఉన్నాను, సిఎంఆర్ హైదరాబాద్లో మా ఏరియా దగ్గరలో కొన్నానమాట. సో ఇది కొనేటప్పుడు నేను చాలా సిఎంఆర్స్ తిరిగాను. సిఎంఆర్లోనే ఇలాంటి మోడల్స్ కొంచెం తక్కువ వెయిట్లో కొంచెం బాగా గ్రాండ్గా అనిపించేది సిఎంఆర్లోనే ఉంటుంది. సో
సో అందుకు సిఎంఆర్ చాలా బ్రాంచెస్ అంటే హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, సో ఆ బ్రాంచెస్ చాలా వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు వాటిలో నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే యూ షేప్ కావాలి, ఇలా యూ షేప్ వచ్చేది కావాలి. సో యూ షేప్ ఉన్నది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది ఇది టూ టైమ్స్ షాప్కి వెళ్ళి ఇది చూసి తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాను అనమాట. సో తర్వాత అల్టిమేట్గా ఫైనల్గా తీసుకున్నాము. కానీ ఒకటి గమనిస్తే చౌకర్కి అండ్ దీనికి లక్ష్మీదేవి వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చి మ్యాంగో హారాలు ఉన్నాయి అండ్ ఇక్కడ కాసులు ఉన్నాయి. సో బాగుంటుంది, చౌకరికి కూడా మ్యాచింగ్లా ఉంటుంది అని చెప్పి నేను సెకండ్ ఇది తీసుకున్నాను. అది తీసుకున్న 2 మంత్స్కి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో బాగుంది. అండ్ ఇది వచ్చి 70 గ్రామ్స్ పడింది అనమాట. సో రీజనబుల్లే. అండ్ అప్పుడున్న రేటు 47 అనమాట గ్రామ్ వచ్చి. ఇది నాకు 3.5 ల్యాక్స్ పడింది. బట్ బాగుంది, చాలా బాగుంది. వేసుకున్న ప్రతిసారి అంటే హెవీగా అనిపించకుండా చాలా సింపుల్గా ఇది ఒక్కటైనా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలాగా. సో బాగుంటుంది ఇది కూడా. అండ్ దీని తర్వాత నేను చాలా చాలా షాప్స్ ఎతికాను అంటే వీటికి ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేయడం కోసం. ఇయర్ రింగ్స్ నేను అంటే ఎక్కడ నాకు మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ నేను సిఎంఆర్ లలిత ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క షాప్ నేను విజిట్ చేశాను అనమాట. సో ఇయర్ రింగ్స్ కోసం నాకు ఎక్కడ సెట్టే దొరకలేదు. సో నేను లాస్ట్గా మళ్ళీ పిఎంజేకి వెళ్ళాను. పిఎంజేలో నాకు ఏదో అకేషన్ ఉండింది అంటే ఆ రోజుకి ఆ రోజే కావాలి. సో ఇంకేదో ఒక సెట్లే అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట. థర్డ్ తీసుకున్న ఐటమ్ అది. అది తీసుకున్న 1 మంత్కి నేను ఇది తీసుకున్నాను. సో ఇవి వచ్చి చాలా వెయిట్ ఉన్నాయి. సో నాకు వెయిట్ అంత గుర్తులేదు బట్ మనీ పరంగా అయితే 2 ల్యాక్స్ అయింది. సో మొత్తం యాంటిక్లోనే చాలా పెట్టుకుంటే చాలా హెవీగా చాలా బాగున్నాయి అనమాట. సో వీటికోసం మేము ఫస్ట్ నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా చూసాము బట్ అంత అనిపించలేదు నెల్లూరులో, నెల్లూరు పిఎంజేలో. బట్ ఒంగోలు పిఎంజేలోనే మళ్ళీ మాకు ఈ సెట్ తీసుకున్నామన్నమాట. సో ఒంగోలు పిఎంజే బాగా అలవాటైపోయింది. సో అక్కడ కలెక్షన్స్ కూడా మనం చెప్తే వాళ్ళు తెప్పిస్తారు మనకి నచ్చిన కలెక్షన్స్. సో అదొక మంచి బెనిఫిట్ అనమాట వాళ్ళ దగ్గర. సో చాలా బాగుంటాయి చూడండి. బుట్ట కూడా బాగా లావు, పెద్ద పెద్ద బుట్ట వచ్చింది. అండ్ ఇక్కడ నా దాంట్లో హారానికి అండ్ చౌకర్కి లక్ష్మీదేవి ఉంది కాబట్టి నేను వచ్చే కమ్మలు తీసుకున్నాను బేసిక్గా. అండ్ చుట్టూరు లక్ష్మీదేవి, బుట్ట చుట్టూరు లక్ష్మీదేవి అండ్ స్టోన్ వచ్చింది. ఇవి కూడా బాగుంటాయి. ఇవి 2 ల్యాక్స్ పడ్డాయి నాకు బట్ ఇది చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మా బాబు బర్త్డే వచ్చిందనమాట. బర్త్డేకి నేను కొన్ని అంటే మా బాబుకి సంబంధించినవి తీసుకున్నాను. అంటే వరుసగా చూపిస్తున్నాను ఇయర్ నుంచి ఏమి తీసుకున్నాను, స్టార్టింగ్ నుంచి ఏం తీసుకున్నాను అని. సో ఇది పులిగోరు, పులిగోరు అండ్ ముత్యాల చైన్. ఇది ఈ పార్ట్ ఇది మాత్రమే. ముత్యాలది లేడీస్ అయినా వేసుకోవచ్చు బట్ ఈ పులిగోరు జెంట్స్కే బాగుంటుంది కాబట్టి జెంట్స్. ఇది కూడా ఇది నేను కందుకూరులోనే చేయించాను, ఎక్కడ బయట ఏం కాదు, మాకు తెలిసిన షాప్లో చేయించాము. బట్ చాలా బాగుండింది. వెంకటేశ్వర స్వామి వచ్చారనమాట. అటు ఇటు పీకాక్స్ అండ్ ఇది ముత్యాలు. అండ్ గోల్డ్ వేపిద్దాము అనుకున్నాం కానీ గోల్డ్తో కొంచెం ఎక్కువ గోల్డ్ అవుతుంది అనమాట, అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఎందుకులే ఎక్కువ కాస్ట్ అని చెప్పి నేను వేయించలేదు. సో ఇక్కడ వచ్చేసి వైట్ బాల్స్ వచ్చాయి కొంచెం స్టైలిష్గా ఉండడానికి వైట్ బాల్స్. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా గ్రామ్స్ తెలీదు నాకు బట్ కాస్ట్ వచ్చి 2.5 ల్యాక్స్ వరకు పడింది ఇది మొత్తం. సో ఇది కూడా చాలా యూనిక్ పీస్లా ఉంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ దాంతోపాటు ఎందుకో చూడంగానే ఈ కమ్మలు నచ్చాయి. ఎవరైనా పెద్దవాళ్ళకైనా లేకపోతే మనకైనా బాగుంటాయని ఇవి తీసుకున్నామన్నమాట ఆ రోజు. చాలా సింపుల్గా గ్రీన్ కలర్, ఇది ఇంతకుముందు ఓల్డ్ ఫ్యాషన్, ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ మధ్యలో గ్రీన్ డాట్స్, అవి ఎక్స్చేంజబుల్ అనమాట. గ్రీన్ అయినా పింక్ అయినా ఎలా అయినా పెట్టుకోవచ్చు బట్ మేము ఎందుకు ఎక్స్చేంజబుల్ అన్నట్టు ఇది స్టాండర్డ్ గ్రీన్ ఉండేవే తీసుకున్నామన్నమాట. ఇది జస్ట్ ఆ ఇయర్ రింగ్స్ 20,000 పడింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ తీసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా సేమ్ ఆ ముత్యాలది ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే తీసుకున్నాను. ఇది కూడా
విహాన్ బర్త్డే దాంట్లో ఇది చూసుంటారు. సో ఇది 1.75 పడింది మొత్తం. చాలా క్యూట్ ఉంటుంది పెట్టుకుంటే. మొత్తం గ్రీన్స్ వచ్చాయి, గ్రీన్ అవి వచ్చాయన్నమాట. అండ్ కాసులు కింద. ఇది సెట్ అయితే చాలా బాగుంటుంది, బట్ నేను సెట్ ఏం తీసుకోలేదు, జస్ట్ ఇవి వచ్చి సెట్ ఏం తీసుకోలేదు. ఇది సింపుల్గా సింగిల్గా వేసుకోవడానికి శారీస్ మీద, డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుందని ఇది తీసుకున్నాను అన్నమాట. అండ్ వీటి మీదకి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. వీటి మీద ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు అన్నమాట. సో గ్రీన్ వచ్చింది కదా, సో నా దగ్గర బుట్టలు కూడా ఎక్కువ లేవు, సో అందుకోసం ఈ బుట్ట మ్యాచ్ అవుతుందని అప్పటికప్పుడు ఇది తీసుకున్నాం. చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ తీసుకున్న తర్వాత నేను దాంతో పాటు మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, అప్పుడే ఇది తీసుకున్నాను అన్నమాట. చాలా సింపుల్గా చాలా ఇదిగా ఉంటుంది అని. సో ఇదంతా పీకాక్ బ్రాస్లెట్, నాకు చాలా నచ్చింది చూడంగాల్ని. సో నేను పెద్ద చంద్రముఖిని అయిపోతాను అంటారు గోల్డ్ చూడంగాల్ని. సో మా హస్బెండ్ నాకు ఇది కావాలి అంటే ఇంకా నో అనే ఆప్షన్ ఉండదు అన్నమాట, ఓన్లీ ఎస్ అనే ఆప్షనే ఉంటుంది గోల్డ్ జ్యువెలరీకి వెళ్తే, అదే షాపింగ్కి వెళ్తే. సో ఇంకా నో అని చెప్పలేక ఇది తీసిచ్చారనమాట అప్పటికప్పుడు. సో ఇదంటే నాకు చాలా ఇష్టం, చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు ఇది జ్యువెలరీ, ఈ బ్యాంగిల్. నేను చాలా నా ఫొటోస్లో మ్యాక్సిమం ఇదే చూసి ఉంటారు, ఈ బ్యాంగిలే. సో చాలా యునిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నేను డైమండ్ తీసుకున్నాను. ఇది కూడా బాబు బర్త్డేకి డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఉంటుంది, సింపుల్గా డ్రెస్ హెవీగా వేసుకుంటే జ్యువెలరీ కొంచెం లైట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అప్పటికప్పుడు సతాయించి మా అంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉంటే అక్కడ తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో మా ఏరియా దగ్గరలోనే అనుటెక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. ఎంత ఐ మీన్ చాలా అంటే నేను యాక్చువల్గా వేరేది చూశాను, వేరేది చూస్తే మా హస్బెండ్కి అది నచ్చలేదంట, సో అందుకని ఇది తీసిచ్చారు. సో ఇదైనా ఓకేలే అన్నట్టు నేను ఇది తీసుకున్నాను. బట్ వేసుకుంటే మాత్రం చాలా యునిక్గా ఉంటుంది చూడండి, ఎంత పాత మోడల్. ఇది డైమండ్స్ అన్నమాట, ఇక్కడ స్టోన్స్ చూడ్డానికి ఇది ఇలా ఉంది కానీ చాలా కాస్ట్ పడింది నాకు. ఇది చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఇదన్నమాట మోడల్. అండ్ దీంతోపాటు నేను డైమండ్ నా దగ్గర ఇంకోటి ఉందన్నమాట. సో ఇది నా పిల్లని స్టార్టింగ్లో తీసుకున్నాను, ఇదేమో లలిత జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట. సో ఇది 1.5 పడింది, అప్పుడు ఇది 1.5 పడింది ఇది. అండ్ ఇదేమో ఇది కూడా అంతే పడింది, ఇది కూడా 1.5 పడింది. బట్ చూడ్డానికి మాత్రం ఇది హెవీగా ఉంటుంది, బట్ మొద్దు పీస్లా ఉంది ఇది. ఇది ఇప్పుడు చూస్తే మొద్దు పీస్లా అనిపిస్తుంది, బట్ ఇది మాత్రం డీసెంట్గా మంచిగా అనిపించింది. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అని నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే ఇయర్ రింగ్స్ నేను సిఎంఆర్లో తీసుకున్నాను. సిఎంఆర్లో స్పార్కిల్స్ అనే ఇది అనమాట బ్రాండ్, దీంట్లో తీసుకున్నాను అనమాట. సో బాగున్నాయి, చూసినప్పుడు చాలా బాగా అనిపించాయి కానీ ఎందుకో ఇప్పుడు నచ్చట్లేదు ఇది. సో ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ బాగుంది. సింపుల్గా బటర్ఫ్లై డిజైన్ అనమాట, ఇగో డైమండ్సే. ఇది ఒక్క ఇయర్ రింగ్సే నాకు 50K పడింది అనమాట. నాకు వేస్ట్ అనిపించిన తర్వాత డైమండ్ అసలు తీసుకోవద్దు. అంటే ఐ మీన్ ఒక డైమండ్ తీసుకుంటే దాంతో మనం గోల్డ్ చాలా కొనుక్కోవచ్చు, చాలా డిజైన్స్ తీసుకోవచ్చు అనే ఐడియా నాకు అంటే ముందు నుంచే తెలుసు. బట్ ఎందుకు ఆ డైమండ్ చూస్తే అలా పిలుస్తూ ఉంటుంది అనమాట డైమండ్ నన్ను. సో అది కంట్రోల్ చేసుకుంటున్నాను ఈ మధ్య. సో చాలా యునిక్గా ఉంది ఈ పీస్ కూడా, బట్ ఇప్పుడు నచ్చట్లేదు, ఇంతకుముందు చాలా బాగా అనిపించింది. అండ్ రీసెంట్గా నేను ఇది కొన్నాను అనమాట. దీని తర్వాత నేను నార్మల్గా నేను నార్మల్గా ప్రతి సాటర్డేనో సండేనో ఏదో ఒక డే బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్తే గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ ఖచ్చితంగా, విండో షాపింగ్ అయినా ఖచ్చితంగా చేయాలి. సో నా రూల్ అనమాట, ఏం కొన్నా కొనకపోయినా అంటే ఒక ఏ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఏం నడుస్తుంది అనేది ఖచ్చితంగా చూస్తాను నేను. ఇవన్నీ కొన్న తర్వాత నేను
పిఎంజేలో వడ్రనం చూశాను. పిఎంజేలో వడ్రనం చూస్తే అది కొంచెం హెవీ కాస్ట్ ఉండింది, సో రీజనబుల్గా ఏం అనిపించలేదు. తర్వాత నేను వడ్రనాలు చాలా దగ్గర చూశాను. తర్వాత సిఎంఆర్లో ఒక వడ్రనం చూశాను, ఆ వడ్రనం తీసుకుందాం అనుకున్నాను. ఇది కాదు, వేరేది తీసుకుందాం అనుకున్నాను. తీసుకుందాం అనుకొని సో మా హస్బెండ్ క్రెడిట్ కార్డ్స్ తేవడం మర్చిపోయానని చెప్పాడు. సో ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఆయన డిజైన్స్ పెట్టాడు, ఇవి ఇంకా కొత్త మోడల్స్ వచ్చాయని. సో నెక్స్ట్ అంటే ఈ సాటర్డే కాకుండా వచ్చే సాటర్డే మేము వెళ్ళాము, తీసేసుకున్నాం. ఇంకా అంటే చూసిన డిజైన్ తీసుకోలేదు, బట్ వేరే డిజైన్ అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ వడ్రనం. ఇక్కడ నేను చూపించిన ప్రతి ఒక్క ఐటెం మా హస్బెండ్ డెసిషనే. నేను చూస్తాను, అల్టిమేట్గా డిసైడ్ చేసేది తన అనమాట, ఇది బాగుందా లేదా, రేట్ మనకి రీజనబుల్గా ఉందా లేదా, అండ్ ఎంత అంటే గ్రామ్ ఎంత పడుతుంది, వేస్టేజ్ ఎంత పడుతుంది, ప్రతి ఒక్కటి తను చూసుకుంటాడనమాట. నేను అంటే నాకు నచ్చింది, నాకు ఇది నచ్చింది అంటే ఇంక ఆల్మోస్ట్ అది ఫిక్స్ అయిపోయినట్టే. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఒక్కటే లేదు అని అడుగుతూ ఉండేదాన్ని అనమాట. బ్యాంగిల్ కావాలి, యాంటిక్లో బ్యాంగిల్ కావాలి, రోజు సతాయిస్తూ ఉండేదాన్ని. సో నా బాధ తట్టుకోలేక, అంటే మేము షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ఇంకా సరే పద అది కూడా తీసిస్తా అని చెప్పి ఇంకా వెళ్ళాం అన్నమాట. సో ఈ బ్యాంగిల్ కోసం నేను చౌకరు కొన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా, ఈ బ్యాంగిల్ తీసుకోవాలి. 2 బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ నేను అసలు బ్యాంగిల్స్ చాలా తక్కువ వేస్తాను. సో ఒక చేతికి వాచ్ కంపల్సరీ ఉంటుంది, అండ్ ఒక బ్యాంగిల్ సరిపోతుంది అని చెప్పి నేను ఇంకో ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మేము పిఎంజేలో చూసాం, చాలా అంటే సిఎంఆర్లో చూసాము, చాలా ఏరియాస్లో చూసాం. కానీ నాకు లాస్ట్గా అల్టిమేట్గా నేను అనుటెక్స్లోనే కొనుక్కున్నాను. కొనుక్కోవాల్సి వచ్చింది, ఇంకా తప్పక ఇంకా ఎంతైతే అంతలే అని చెప్పి నేను తీసుకున్నా. ఇది 5200 ఉన్నప్పుడు తీసుకున్నా. ఇదే ఎక్కువ పడింది అన్నిటికంటే, అంటే కంపేర్ చేస్తే ఇది చాలా ఎక్కువ. ఇది 29 grams ఓవరాల్గా, బట్ ఇది చాలా ఎక్కువ పడింది. 5200 నేను తీసుకునేటప్పుడు అదే చౌకర్తోనో వడ్రనంతోనో ఇది తీసుకొని ఉంటే చాలా తక్కువకి వచ్చేసేది అప్పుడు. ఇది ఒక్కటి బాగా. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, గోల్డ్ రోజుకి పెరిగిపోతుంది కదా, మనం ఎప్పుడు తీసుకున్నా అంటే డే బై డే అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి పెద్ద లాస్ ఏం అనిపించదు. సో ఓకే, మన దగ్గర డబ్బులుంటే తీసుకుంటాం, లేకపోతే తర్వాతే తీసుకుంటాం కదా, అంతే ఇది కూడా అలా అనుకొని ఇది అవ్వడమే. సో ఇదంతా లక్ష్మీదేవి అన్నమాట. ఇంత లక్ష్మీదేవి. సో ఇది దీంతోపాటు. అండ్ దీంతోపాటు నేను రీసెంట్గా దీంతోపాటే తీసుకున్నా. ఇదైతే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇది చూశాను, ఇది పక్కన పెట్టాను. ఇది పక్కన పెట్టిన తర్వాత ఇది తీమని అడిగాను వాళ్ళని. ఇది తీమని అడిగితే వాళ్ళు తీసి పెట్టమని అడిగాను. వాళ్ళు పెట్టారు. చేతికి పెట్టిన తర్వాత ఇది బాగుంది కదా అని మా హస్బెండ్ని అడిగాను. బాగుంది అని అంటే తీసుకోవాలని అస్సలు ప్లానింగ్లోనే లేదు. తర్వాత ఇది వేసుకున్న తర్వాత బాగుంది, ఇది కూడా జస్ట్ ఎస్టిమేషన్ వేయించుకొని రండి అని చెప్పాను నేను అంతే వాళ్ళకి. ఎస్టిమేషన్ వేయించుకొని నేను మెటీరియల్ తీసుకుందామని పక్కకు వచ్చాను, పక్క కౌంటర్లోకి. వాళ్ళు ఈ రెండు కలిపి బిల్లేశారు. నేను వచ్చేసరికి రెండింటిని ఇది కూడా కొనేశారనమాట. సో అలాగా ఇది నా దగ్గరకు వచ్చింది. నాకు చాలా నచ్చింది, బట్ అడగబుద్ధి కాలేదు నాకు ఇది తీసి ఇవ్వమని. ఎందుకంటే ఇప్పటికే చాలా తీసుకున్నాను, అంటే 1 ఇయర్లోనే చాలా ఐటమ్స్ తీసుకున్నాను. ఇంక ఇక్కడితో ఆపేయాలి, ఇది కొన్న తర్వాత ఇక్కడితో ఆపేయాలి. గోల్డ్ది కొన్ని డేస్ కొంచెం రిలాక్స్ అవ్వాలి, అంటే ఇప్పుడు ఇవన్నీ కట్టుకోవాలి కదా, ఇవన్నీ కట్టుకున్న తర్వాత తీసుకుందాము అన్న ప్లాన్తో ఉండే. కానీ ఎందుకో ఇది అడగబుద్ధి కాలే, కానీ అలా వచ్చేసింది అనమాట. సో ఇది అంటే నాకు చాలా నచ్చింది, చాలా 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 నచ్చింది. సో వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని తీసి ఇచ్చారండి మా హస్బెండ్ నాకు. నాకు చాలా నచ్చింది, చూసారా, వేసుకున్నా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇవి ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం అస్సలు వెనక అడుగు వేయకండి. ఎందుకంటే రోజుకి అది పెరిగేదే తప్ప తగ్గేది ఉండదు. ఒకవేళ తగ్గినా కానీ 2-3 డేస్కి మళ్ళీ అది సేమ్ రేట్కి వచ్చేసిద్ది కన్ఫామ్గా. సో అందుకోసం అంటే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంతోపాటు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గర ఒక ఐటమ్ ఉన్నట్టు ఉంటుంది, అండ్ మనీ ఎక్కడికి పోదన్నమాట. సో మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది ఒకటి నాకు తెలిసినంతవరకు ల్యాండ్స్, ఇవి కూడా ఏం ఆదుకో వెంటనే, బట్ గోల్డ్ ఇదంతా వెంటనే ఆదుకుంటుంది. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో అది నా పాయింట్. సో
ఈ ఇయర్ తీసుకున్న గోల్డ్ కలెక్షన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో నా పాత గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను కుదిరినప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏ ఈ వీటిలో ఏదైనా నచ్చి మీకు దాని డీటెయిల్స్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను దాని క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.